అన్నా సినిమా చాలా బాగుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు మనం యాక్షన్ మూవీస్ చూసాం, బ్లాక్ కామెడీ చూసాం, దాంతోపాటు ఏంటంటే ఒక మాస్ ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు విశ్వక్షేమం చూసాం. ఇలా ఇన్ని ఎలివేషన్స్ ఉన్నాయి సినిమాల మధ్య. ఒక సింపుల్గా ఒక పల్లెటూరు టైప్లోని పల్లెటూరు మామలా మన సత్యభామ సారీ జయమ్మ ఇటు మన క్యాట్లో చేసినట్టు మాకు చాలా ఆనందంగా ఉంది భయ్యా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే ఆమె ఇటు వరకు చిన్న యాడ్స్ చేసింది, అది అప్పుడల యాడని, లేకపోతే స్టార్ మహిళ అని, ఇలా ఒక యాంకరింగ్గా చేసింది, ఒక మ్యూజిక్గా చేసింది. అటువంటి ఆమె ఇప్పుడు ఒక సినిమాకి వచ్చి సొంతంగా ఒక సినిమా మెయిన్ లీడ్ రోల్ అంతా అలగొట్టింది భయ్యా. అది చాలా చిన్న విషయం కాదు, అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం అన్నమాట. ఇకపోతే ఈమె ఏంటి అంటే సినిమాలో చాలా అంటే చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది. నక్సల్స్ కానీ ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ అనమాట. సినిమా అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది, మధ్యలో మళ్ళీ లవ్ స్టోరీలు అనమాట. మామూలు లవ్ స్టోరీలు కాదు, లవ్ స్టోరీ పడుతూనే ఉంటుంది, సినిమా ఎమోషన్ అలా వెళ్తూనే ఉంటుంది. సినిమా సెకండ్ హాఫ్ భయ్యా మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఎమోషన్ ఎలా ఉంటాయంటే ఎమోషన్స్ ఏడిపించేస్తారు అలా చేయించారు డైరెక్టర్ విజయ్ కుమార్ గారు. ఫ్యాంటాస్టిక్గా ఆయన రాత్రి నేను కలిశాను, ప్రొడ్యూసర్ కానీ కూడా కలిశాను. చాలా అంటే చాలా బాగుంది. అతను పెట్టిన దానికి డబ్బులు అయితే న్యాయం చేసుకుంటా సుమాక ఈ సినిమా పరంగా చెప్పవలసింది. బీజిఎం మెయిన్ ఎరదీస్తారు కేరవాణి. పంచాయతీ అంటే ఏముందమ్మా, ఊళ్ళో పంచాయతీ ఉంటుంది, ఆ పంచాయతీ ఉంటుంది ఇప్పుడే చూసాను జయం పంచాయతీ. నిజంగా చూస్తున్న సూపర్ 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 గా చేసిందన్న. క్యాష్ ప్రోగ్రామ్స్ ఇట్లా ప్రోగ్రామ్సే కాకుండా ఇట్లా నేను మూవీస్ కూడా చేసి చూపిస్తానని చెప్పి నిజంగా చూస్తున్నా, చాలా చాలా బాగా చేసింది. ఇంకొక విషయం ఏంటంటే తను ఏది ఒక విలేజెస్ సంబంధించిన దాన్ని మూవీ తీశారు. కీరవాణి సార్ మ్యూజిక్ అయితే చింపేశారన్న, నిజంగా చూస్తున్నా చాలా చాలా బాగున్నాయి కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి చేసే ప్రతి దాన్ని చాలా చాలా బాగుంది. నిజంగా చూస్తున్నా మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చన్న. నిజంగా ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళ కొన్ని ఉంటాయి, మనం ఏదంటే విలేజెస్లో కొన్ని గొడవలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు, వాటిని పెద్దగా చేసి నక్సలైట్ల విషయంలో తీసుకెళ్లడం, పోలీసులు, తర్వాత విలేజెస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా వాళ్ళందరినీ పోలీస్ చేసి తీసుకెళ్లడం రావడం, కామెడీ అయితే పిచ్చ పిచ్చగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు సినిమా అయితే సూపర్ బాగుంది. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఈ రోజు రిలీజ్ అయిన ఒక నాలుగు సినిమాలు ఇది ఫస్ట్లో ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సూపర్ హిట్లో చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సుమక్క యాక్టింగ్ అయితే పిచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, అందరూ చూడొచ్చు అన్న సినిమా. ఓకే, థ్యాంక్ యూ.